బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. నీటిలో తడిచినా ఏమీ కాదు, అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది, కాబట్టి మంటలలో కాలినా పాడు అవ్వదు. గట్టి పదార్థంతో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తు నుంచి కింద పడినా విరగదు. అదే బ్లాక్ బాక్స్. విమానాలు, హెలికాప్టర్లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు. విచిత్రం ఏమిటంటే బ్లాక్ బాక్స్ నల్లగా ఉండదు, నారింజ రంగులో ఉంటుంది. విమానం పేలిపోయినా ముక్కలైనా ఇది మాత్రం సురక్షితంగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం నడిపే సమయంలో పైలట్ల సంభాషణలను, ఇతర శబ్దాలను కొన్ని గంటల పాటు రికార్డు చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది. అంటే ప్రమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో, శబ్దాలు ఏమిటో అలాంటి సమాచారాన్ని బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది. బ్లాక్ బాక్స్ అంటే ఒక వ్యవస్థ లాంటిదన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో FDR యంత్రంలో విమానం ఎంత ఎత్తులో వెళ్ళింది, ఏ దశలో వెళ్ళింది, ఎంత వేగంతో గాలి వీచింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరియు CVR యంత్రంలో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి. ఈ సమాచారము మొత్తాన్ని పరిశోధించి విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలకు కారణాలేంటో తెలుసుకోవచ్చు. అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా వెంటనే బ్లాక్ బాక్స్ కోసమే వెతుకుతారు. నీటిలో మునిగిపోయినా సరే అది ఒక వింత శబ్ద తరంగాలను వెలువరించే ఏర్పాటు కూడా వీటికి ఉంటుంది. దీని ధర 7.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ యంత్రాలతో లింక్ చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి. విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కూడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. అయితే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది. ఇప్పుడైతే విమానంలో బ్లాక్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి. మొదట్లో సమాచారము నమోదుకు మ్యాగ్నెటిక్ టేపులను ఉపయోగించిన, ఇప్పుడు దృఢమైన మెమొరీ చిప్లను కూడా వాడుతున్నారు. మొదటిగా బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే ఆలోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ వారెన్కి వచ్చింది. అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో దీన్ని తయారు చేయడం మొదలుపెట్టారు.